హాయ్ ఫ్రెండ్స్, నానీస్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 78 కి అందరికీ స్వాగతం. ఈ రోజు న్యూస్ ఏంటి అనేది చక్కగా చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి షౌమీ నుంచి. షౌమీ ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి సేల్లోకి రెడ్మీ నోట్ 5 ప్రోని ప్రీ ఆర్డర్లోకి అయితే తీసుకొచ్చిందనమాట. సో చాలామందికి రెడ్మీ నోట్ 5 ప్రో దొరకట్లేదని చెప్పేసి ఈ ప్రీ ఆర్డర్ని అయితే తీసుకొచ్చింది. ఇది వచ్చేసరికి మనకు ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్ లేదు. ఫ్లిప్కార్ట్ కాకుండా మనకి MI.com వెబ్సైట్లో అయితే మనకి ఇది ఫ్రీ బుకింగ్ ఆర్డర్ అయితే మనకి అక్కడ ఉందన్నమాట. సో మీరు అక్కడ నుంచి మీరు రెడ్మీ నోట్ 5 ప్రో కొనుక్కోవాలి అనుకుంటే అక్కడ మీరు ప్రీ బుకింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రీ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి 1 మంత్ బిలో మొబైల్ అనేది వాళ్ళు పంపించడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసరికి మనకి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు. మీరు ఫుల్ పేమెంట్ అనేది చేసి మొబైల్ని అయితే తెప్పించుకోవాల్సి ఉంటుంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి ఇది కూడా మనకి షౌమీ నుంచే. షౌమీ బ్లాక్ షార్క్ గేమింగ్ మొబైల్ని ఒకటి తీసుకొస్తుందని చెప్పేసి మన అందరికీ తెలుసు. సో ఈరోజు వచ్చేసరికి మనకి దాన్ని చైనాలో అయితే లాంచ్ చేశారు. అలాగే అక్కడ ప్రైజెస్ కూడా వచ్చినాయి. అలాగే మనకి ఫుల్ స్పెక్స్ కూడా మనకి ఇక్కడ బయటకు వచ్చినాయి. ఒకసారి స్పెక్స్ చూసుకుందాం, ఆ తర్వాత ప్రైజెస్ గురించి మాట్లాడుకుందాం. సో స్పెక్స్ చూసుకుంటే మనకి డిస్ప్లే వచ్చేసరికి 5.99 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ 18:9 ప్రటేషాతో మనకి డిస్ప్లే అయితే ఉంటుంది. స్టోరేజ్ చూసుకుంటే మనకి ఇందులో 2 వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చరికి 64 GB 6 GB ర్యామ్తో, ఇంకోటి వచ్చరికి 128 GB 8 GB ర్యామ్తో. ఇక ప్రాసెసర్ చూసుకుంటే మనకి 2.8 GHz ఆక్టో కోర్ స్నాప్డ్రాగన్ 845 చిప్ సెట్ని అయితే ఇక్కడ మనకి యూజ్ చేశారు. రేర్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఒకటి వచ్చేసరికి 20 MP, ఇంకోటి వచ్చేసరికి 12 MP. 2T అపాచర్ చూసుకుంటే 1.75 అపాచర్ అయితే ఉంటుంది. అలాగే ఫ్రంట్ కూడా చూసుకుంటే మనకి 20 MP ఇచ్చారు. ఇది కూడా మనకి అపాచర్ 1.75 ఉంది. ఇక ఓఎస్ చూసుకుంటే ఆండ్రాయిడ్ ఓరియోతో ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే మనకి లభిస్తుంది. ఇక బ్యాటరీ చూసుకుంటే 4000 mAh బ్యాటరీ అనేది ఇచ్చారు. ఇప్పుడు మనం ప్రైజెస్ చూసుకుందాం. మనకి ప్రైజెస్ వచ్చేసరికి చైనా ప్రైజెస్ అయితే లీక్ అయినా, ఇండియాలోకి ఇది ఎప్పుడు తీసుకొస్తారో కూడా మనకి ఐడియా లేదనమాట. ఒకసారి చైనా ప్రైజెస్ చూద్దాం. ప్రైజెస్ చూసుకుంటే మనకి ఏదైతే 64 GB వేరియంట్ ఉందో ఇది వచ్చేసరికి మనకి 31,100 రూపాయల వరకు ఉంది. 8 GB 128 GB వేరియంట్ తీసుకున్నట్టయితే ఇది 36,300 రూపాయలు పెట్టడం జరిగింది. ఇవి వచ్చేసరికి మనకి 20వ తారీఖు నుంచి చైనాలోకి సేల్లోకి అయితే తీసుకురాబోతున్నారు. అలాగే దీంతో పాటు వచ్చేసరికి ఒక మోడ్ కూడా తీసుకొచ్చారు. ఇది కంట్రోల్ మోడ్ అనమాట. అంటే మనం గేమ్స్ ఆడుకోవడానికి జాయిస్టిక్ అయితే దీనికి ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 1900 రూపాయలు పెట్టారు. ఇది మనం విడిగా కొనుక్కోవాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే స్పెక్స్ పరంగా కానివ్వండి, అలాగే మనకి ప్రైస్ పరంగా కానివ్వండి కంపేర్ చేసుకొని చూసుకుంటే ఖచ్చితంగా ఇది 1+6కి కట్టి పోటీ అయితే ఇస్తుంది. ఎందుకంటే ఈ ప్రైజెస్ చూస్తే చాలా తక్కువ ప్రైజుల్లో అయితే తీసుకొచ్చారు. 31,100 రూపాయలు అంటే మనకి 6 GB వేరియంట్ మంచి ప్రైస్ అని చెప్పుకోవాలి. స్నాప్డ్రాగన్ 845 చిప్ సెట్తో మనకి మొబైల్ అయితే వస్తుంది. సో ప్రైస్ అయితే చాలా బాగున్నాయి. ఎంత వీలైతే అంత తొందరగా మనకి ఇండియాలోకి ఎప్పుడు వస్తుందని చెప్పి మనం వెయిట్ చేయాల్సిందే. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మళ్ళీ మనకి షౌమీ నుంచే. షౌమీ కామెంట్ సీరియస్ పేరుతో 2 మొబైల్స్ అయితే తీసుకొస్తున్నట్టుగా గతంలో అయితే మనకి సమాచారం ఉంది. ఇందులో వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 670 ప్రాసెసర్ యూజ్ చేయొచ్చు అని చెప్పేసి అప్పుడులో రోమర్స్ అయితే ఉన్నాయి. ఈ ప్రాసెసర్ ఏదైతే ఉందో ఇది 10 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ అనమాట. మిడ్ రేంజ్ వాటికి యూజ్ అవుతుంది. సో ఇప్పుడు వచ్చరికి ఆ ప్రాసెసర్ నేమ్ చేంజ్ చేసినట్టుగా ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ప్రాసెసర్ నేమ్ వచ్చరికి ఇప్పుడు మనకి స్నాప్డ్రాగన్ 710 అని చెప్పి అంటున్నారు. సో ఏదైతే స్నాప్డ్రాగన్ 670 ఉందో దీన్ని 710గా మార్చారా లేకపోతే 710 అని చెప్పి విడిగా తీసుకొచ్చి ఈ ప్రాసెసర్ని దీంట్లో యూజ్ చేస్తున్నారని చెప్పి అయితే అర్థం కావట్లేదు. కానీ రోమర్స్ బట్టి చూసుకుంటే ఇది మనకి స్నాప్డ్రాగన్ 670 ప్రాసెసర్కి రీనేమ్ చేసినట్టుగా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. 710 అని చెప్పి ఇక్కడ నుంచి దాన్ని అయితే పిలవనున్నారు. ఈ రెండు మొబైల్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఆల్వేజ్ ఆన్ డిస్ప్లేతో అయితే రాబోతున్నట్టుగా, డ్యూయల్ సిమ్ సపోర్ట్ ఉన్నట్టు సో ఇక్కడ సమాచారం అయితే ఉంది. సో చూడాలి ఈ మొబైల్స్ మనకి ఇండియాకు వస్తాయా రావో. ఈ స్నాప్డ్రాగన్ 710 అనే ప్రాసెసర్ మనకి కొత్త ప్రాసెసర్, ఎప్పుడుకి వస్తుంది ఎలా పర్ఫామ్ చేస్తుందని కూడా మనం చూడాల్సి ఉంటుంది అనమాట. తర్వాత నుంచి చూసుకుంటే మనకి ఇంటెక్స్ నుంచి. ఇంటెక్స్ ఇవాళ ఒక కొత్త మొబైల్ని అయితే ఇండియాలో లాంచ్ చేసింది. ఇది వచ్చరికి ఎస్పెషల్లీ పూణేలోనే వాళ్ళ స్టోర్లో అయితే అమ్ముతున్నారట. ఇంకా మనకి ఇండియా వైడ్గా అయితే రాలేదు. ఒకసారి మొబైల్ స్పెక్స్, ఆ తర్వాత ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. మొబైల్ స్పెక్స్ చూసుకుంటే మనకి డిస్ప్లే వచ్చరికి 5.2 ఇంచెస్ హెచ్డి డిస్ప్లే అనేది ఉంటుంది. ఇది 16:9 ఎక్స్పెక్టేషన్తో వస్తుంది అనమాట డిస్ప్లే వచ్చరికి. స్టోరేజ్ చూసుకుంటే మనకి 32 GB ఉంటుంది. ర్యామ్ చూసుకుంటే 3 GB ఉంటుంది. రేర్ కెమెరా 13 MP ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 5 MP ఉంటుంది. ఆండ్రాయిడ్ 7.0 నాగర్తో ఇది అవుట్ ఆఫ్ బాక్స్ అయితే వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 2800 mAh బ్యాటరీ అనేది ఇచ్చారు. ఇక ప్రాసెసర్ చూసుకుంటే మనకి మీడియాటెక్ 1.3 GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్ యూజ్ చేశారు. మీడియాటెక్లో ఏ ప్రాసెసర్ అనేది అయితే చెప్పట్లేదు. నేను కూడా 6737 ప్రాసెసర్నే యూజ్ చేస్తుంటారు. సో ఇంకా మన ప్రైస్ చూసుకుంటే 7999 రూపాయలు పెట్టారు. అంటే దగ్గర 8000 రూపాయలు ప్రైస్ అనేది ఉందన్నమాట. సో ఈ స్పెక్స్తో మనం ఈ మొబైల్ని తీసుకోవడానికి ఇష్టపడతామా లేకపోతే అదే ప్రైస్కి మనకి అంటే రెడ్మీ 5 వస్తుందన్నమాట. 18:9 ఎక్స్పెక్టేషన్ డిస్ప్లే ఉంటుంది అక్కడ. అక్కడ వచ్చేసరికి మనకి స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్ లభిస్తుంది. అది తీసుకోవడానికి ఇష్టపడతామా మీరే నాకు కింద కామెంట్లో చెప్పండి. తర్వాత న్యూస్ వచ్చేసరికి మన వివో నుంచి. వివో Y71 అని చెప్పి ఒక కొత్త మొబైల్ని ఈ రోజు ఇండియాలోకి అయితే మళ్ళీ లాంచ్ చేసింది. సో ఒకసారి మొబైల్ స్పెక్స్ చూద్దాం, ఆ తర్వాత ప్రైస్ గురించి మనం మాట్లాడుకుందాం. మొబైల్ స్పెక్స్ చూస్తే మనకి డిస్ప్లే వచ్చేసరికి 6 ఇంచెస్ ఉంటుంది హెచ్డి డిస్ప్లే అది. ఇక ర్యామ్ చూసుకుంటే మనకి 3 GB ఉంటుంది. స్టోరేజ్ చూసుకుంటే 16 GB ఉంటుంది.
కెమెరా చూసుకుంటే మనకి 13 మెగాపిక్సెల్ రేర్ సైడ్ ఉంటుంది, ఫ్రంట్ కెమెరా చూసుకుంటే మనకి 5 మెగాపిక్సెల్ ఉంటుంది, ప్రాసెసర్ చూసుకుంటే 1.4 GHz, క్వాడ్ కోర్ స్నాప్ డ్రాగన్ 425 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు, బ్యాటరీ చూసుకుంటే మనకి 3360 mAh బ్యాటరీ అనేది ఇచ్చారు, ఓఎస్ చూసుకుంటే మనకి ఆండ్రాయిడ్ 8.1 ఓరియోతో ఇది అవుట్ ఆఫ్ బాక్స్ అయితే లభిస్తుంది. ఇంకా ప్రైస్ చూసుకున్నట్టయితే 10,990 రూపాయలు పెట్టారు, అంటే దగ్గర 11,000 రూపాయలు. ఇక ఇది వచ్చేసరికి మనకి ఫ్లిప్కార్ట్ లోను అమెజాన్ లోను అవైలబుల్ ఉంది, ఆఫ్లైన్ స్టోర్ లోకి వచ్చేసరికి మనకి 14వ తారీఖు అంటే రేపటి నుంచి అయితే ఆఫ్లైన్ స్టోర్ లో లభిస్తుంది. అదే పేటిఎం లో చూసుకుంటే మనకి 16వ తారీఖు నుంచి పేటిఎం లోకి సేల్ లోకి అయితే దీన్ని తీసుకురాబోతున్నారు. సో మొబైల్ ప్రైస్ చూసుకుంటే మనకి 11,000 రూపాయలు ఉంది. స్నాప్ డ్రాగన్ 425 ప్రాసెసర్ కి 11,000 రూపాయలు మనం పెట్టే కన్నా మనం రెడ్మీ నోట్ 5 చూసుకున్నట్టయితే మనకి 10,000 రూపాయలకే స్నాప్ డ్రాగన్ 625 ప్రాసెసర్ వస్తుంది. అక్కడ మనకి 4K వీడియో రికార్డింగ్ ఉంది, ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే లభిస్తుంది, 18:9 ఎక్స్పెక్టేషన్ డిస్ప్లే అది. సో ఇవన్నీ కంపేర్ చేసుకుంటే మరియు వివో తీసుకోవడానికి ఇష్టపడతారా, రెడ్మీ నోట్ 5 తీసుకోవడానికి ఇష్టపడతారా? తర్వాత న్యూస్ వస్తారు మనకి ఎయిర్టెల్ నుంచి. ఎయిర్టెల్ అయితే ఎయిర్టెల్ యూజర్స్ కి ఒక ఆఫర్ అయితే తీసుకొచ్చింది. ఆఫర్ అంటే ఒక ఫ్రీ ఆఫర్ అనమాట ఇది. సో ఎవరైతే ఇప్పుడు వరకు 2G 3G మొబైల్స్ యూజ్ చేస్తున్నారో వీళ్ళు ఇప్పుడు కొత్తగా 4G మొబైల్ ఏమైనా తీసుకున్నట్టయితే వాళ్ళకి 30 GB వరకు డేటా అనేది ఫ్రీగా ఇస్తుంది. సో ఇది మనం 4G మొబైల్లో సిమ్ వేసుకున్న 24 గంటల్లో మనకి ఇది యాక్టివేట్ అయ్యి మనకి 30 GB డేటా అయితే వీళ్ళు ఇస్తున్నారు. ఈ 30 GB మనకి వ్యాలిడిటీ వచ్చేసరికి 30 డేస్ ఉంటుంది, డైలీ వచ్చేసరికి మనం 1 GB చొప్పున దీన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ ఆఫర్ అయితే ఎయిర్టెల్ తీసుకొచ్చింది. సో చూడాలి, ఎవరైనా మీరు 4G మొబైల్ కొత్తగా తీసుకొని మీ దగ్గర ఎయిర్టెల్ సిమ్ ఉంటే ఒకసారి ట్రై చేయండి. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి శాంసంగ్ నుంచి, శాంసంగ్ J2 Pro ఈ మొబైల్ని వచ్చేసరికి వీళ్ళు సౌత్ కొరియాలో డేటా బ్లాక్స్ ఫీచర్ని అయితే తీసుకొచ్చారు. సో ఇది వచ్చేసరికి ఇప్పుడు ఎగ్జామ్స్ టైం అంట. సో ఎగ్జామ్స్ టైం కాబట్టి అక్కడ ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో ఈ స్టూడెంట్స్ కోసం అని చెప్పి తీసుకొచ్చారు. ఇందులో వచ్చేసరికి మనకి ఎగ్జామ్స్ టైం అయిపోయేదాకా ఇందులో డేటా అయితే పనిచేయదు. సో అప్పటి వరకు మనం వితౌట్ డేటా అయితే మొబైల్స్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. డియోడిక్ 4 డిక్షనరీని అయితే ఇందులో వీళ్ళు ప్రవేశపెట్టారు. ఈ డిక్షనరీ ద్వారా వీళ్ళు మనకి ఏదైనా ఒక వర్డ్ ఉందంటే, అంటే ఏదైనా అదర్ లాంగ్వేజ్ వర్డ్ ఏమైనా ఉంటే దాన్ని వీళ్ళు స్కాన్ చేసినట్టయితే ఇంగ్లీష్ లేదా కొరియన్ లాంగ్వేజ్లో అయితే దాన్ని కన్వర్ట్ అయితే అవుతుంది అని చెప్పేసి అయితే వీళ్ళు అంటున్నారు. సో ఇది వితౌట్ డేటా అయితే పనిచేస్తుందంట. సో ఇది కేవలం స్టూడెంట్స్ కోసం అయితే ఈ మొబైల్ని అయితే తీసుకొచ్చారు. దీని ప్రైస్ వచ్చేసరికి 12,200 రూపాయలు పెట్టారు. సో ఇవైతే ఇండియాలోకి రావు, వచ్చినా సరే ఇక్కడ స్టూడెంట్స్ అయితే ఇలాంటి లైక్ చేస్తారని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి యాపిల్ నుంచి, యాపిల్ మ్యాక్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు 32-bit మీద ఇప్పటికీ ఇంకా వాడుతున్నట్టయితే వీళ్ళకి వచ్చేసరికి యాపిల్ సపోర్ట్ అయితే ఇక్కడ నుంచి ఆఫ్ చేయబడుతుంది. సో వీళ్ళు వచ్చేసరికి గత 10 సంవత్సరాల క్రితమే వీళ్ళు 64-bit ఎంకరేజ్ చేయడానికి అయితే అప్పుడే వీళ్ళు లైసెన్స్ అండ్ టెర్మ్స్లో అయితే చెప్పడం జరిగిందట. సో ఇప్పుడు వచ్చేసరికి మ్యాక్ ఓఎస్ 10.13.4 ఈ వాయిస్ ఉన్న వాళ్ళకి ఒక నోటిఫికేషన్ అలర్ట్ అయితే వస్తుంది. సో ఇక్కడ నుంచి వాళ్ళకైతే అప్డేట్ సపోర్టింగ్ అనేది ఆగిపోతుంది. అలాగే యాప్స్ కూడా ఇకపై నుంచి ఏ యాప్స్ ఇక వాళ్ళకైతే దొరకవు అనమాట. యాప్స్ అంటే మనకి అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో సాఫ్ట్వేర్స్ అవి కూడా దొరకవు అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. సో మీరు ఎవరైనా సరే 32-bit ఉంటే మీరు 64కి అప్డేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. తర్వాత న్యూస్ వచ్చేసరికి గూగుల్ నుంచి, గూగుల్ AIలో ఒక కొత్త సిస్టమ్ అయితే డెవలప్ చేసింది. ఇది వచ్చేసరికి మనకి ఇండివిజువల్ వాయిస్ ఇన్ ఏ క్రౌడ్ అని చెప్పేసి ఈ సిస్టమ్ అయితే తీసుకొస్తుంది. ఇది ఏంటంటే ఎవరైనా సరే క్రౌడ్లో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని డిటెక్ట్ చేసి AI ద్వారా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వీళ్ళు దాన్ని డిటెక్ట్ చేస్తారు. డిటెక్ట్ చేసి మనం ఎవరి వాయిస్ అయితే వినాలనుకుంటున్నామో వాళ్ళ వాయిస్ని మనం వినటానికి అయితే దీన్ని అయితే డెవలప్ చేశారు. సో ఇద్దరు కలిసి అదే పనిగా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళిద్దరిలో మనం ఎవరి వాయిస్ వినాలనుకుంటున్నామో వాళ్ళ వాయిస్ వినొచ్చు, ఇంకోవాళ్ళ వాయిస్ అనేది మ్యూట్ అయిపోతుంది. దీనికి సంబంధించిన డెమో కూడా వీళ్ళు ఇక్కడ తీసుకొచ్చారు. సో ఇది వచ్చేసరికి డివైస్లో తీసుకొస్తున్నారా అప్లికేషన్ పూర్వకంగా తీసుకొస్తున్నారా అనేది ఇంకా లేదు. ఇది ఇంకా డెవలపర్లోనే ఉంది. చాలామంది ఒకేసారి క్రౌడ్గా మనం మాట్లాడుతున్నప్పుడు మీటింగ్స్లో మాట్లాడుతున్నప్పుడు ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ వాయిస్ని మనకి వినిపించి మిగిలిన వాళ్ళ వాయిస్ని మనకి మ్యూట్ చేయడానికి అలాగే నాయిస్ని క్లియర్ చేయడానికి అయితే ఈ సిస్టమ్ యూజ్ అవుతుందని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి శాంసంగ్ నుంచి, శాంసంగ్ S9 మన S9 Plus వీటిలో వచ్చేసరికి ఒక ప్రాబ్లం అయితే కొన్ని మొబైల్స్కి అయితే నోటీస్ చేశారు. ఈ ప్రాబ్లం ఏంటంటే బ్లాక్ క్రాష్ అనమాట. ఈ బ్లాక్ క్రాష్ అనే ప్రాబ్లం దేనివల్ల వస్తుందంటే సూపర్ AMOLED మొబైల్స్కి అయితే ఈ ప్రాబ్లం అయితే వస్తూ ఉంటుంది. ఎవరైతే సూపర్ AMOLED మొబైల్స్ వాడుతుంటారో వాళ్ళైతే ఈ బ్లాక్ క్రాష్ అనే ఈ ప్రాబ్లం అయితే నోటీస్ చేయొచ్చు. ఇది అంత తొందరగా అయితే బయటపడదు. మనం పర్టికులర్గా చూస్తే ఒక వీడియోని ఇంకో ఫోన్లో కనుక చూసినట్టయితే అంటే మనం సూపర్ AMOLED లేని మొబైల్లో చూస్తే మనకి ఇది కనబడుతూ ఉంటుంది. సో ఏదైతే బ్లాక్ పోర్షన్ ఉంటుందో అంటే మనకు ఏదైనా డార్క్ ఫిల్మ్లో అంటే నైట్ టైం తీసిన షూటింగ్ లేకపోతే ఒక డార్క్ రూమ్లో తీసిన షూటింగ్ ఆ టైంలో బ్లాక్ అయితే ఎక్కువ మనకి మానిటర్ని ఎక్కువ అదే కన్జ్యూమ్ చేస్తుందంటే అదే ఎక్కువ మనకి హైలైట్ అవుతూ కనిపిస్తుంది అనమాట. సో ఈ ప్రాబ్లం అయితే XDA డెవలపర్స్ అయితే బయట పెట్టారు. సో ఇది ఇప్పుడు కొత్త ఏం కాదు, లాస్ట్ ఇయర్ వచ్చేసరికి మనకి పిక్సెల్ XL2లో కూడా ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అయితే బయటకు వస్తున్నాయి. సో ఇక్కడ పిక్చర్ క్వాలిటీలో మనం చూసుకున్నట్టయితే చూడాల్సిన ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అది డార్క్లోకి అంటే మనకి బ్లాక్లోకి అయితే
కలిసిపోతూ ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక ఫైనల్ నుంచి చూసుకున్నట్టు మనకి థామ్సన్ నుంచి, థామ్సన్ ఈ రోజు వాళ్ళ టీవీస్ అయితే సేల్స్ లోకి అయితే తీసుకొచ్చింది ఫ్లిప్కార్ట్ లో. ఇదిసరికి ఫ్లాష్ సేల్ లో పెట్టారు 43 inches, 40 inches, అలాగే వచ్చేసరికి 32 inches. ఈ మూడు టీవీస్ అయితే వీళ్ళు సేల్లోకి తీసుకొచ్చారు. నేను 43 inches అయితే బుక్ చేశాను, అది 4K అల్ట్రా హెచ్డి డిస్ప్లే ఉన్నది. సో దాన్ని నేను బుక్ చేయడం జరిగింది. నాకు అది ఆదివారం అయితే డెలివరీ అయితే రానుంది. సో అప్పుడు నేను అది తీసుకున్నాక నేను అన్బాక్స్ చేసి మీకు దాంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి, అది ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది మీకు అక్కడ చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చరికి మనకి మళ్ళీ కమింగ్ సూన్ అని ఉంది, అక్కడ మనకి ఇంకా సేల్లోకి అయితే టీవీలు లేవు. సో నేను అన్బాక్స్ చేసిన తర్వాత దాన్ని ఫుల్గా రివ్యూ ఇచ్చిన తర్వాత మీరు ఆ టీవీ కొనుక్కోవాలా లేదనేది మీరు డిసైడ్ అవ్వచ్చు అనమాట. సో ఇంత ఫ్రెండ్స్ ఈ రోజు నాకు ఇంట్రెస్టింగ్ గా న్యూస్. వీడియో మీకు నచ్చింది అనుకున్నాను, వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసి షేర్ చేయగలరు. అలా యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు సందేహాలు ఏమైనా ఉంటాయి కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.